నా దగ్గర బోల్డ్ంత డబ్బు ఉంది అన్ని పైసలు ఎవరి వద్ద లేవు భూములైతే భూములు కూడా అంతే జైలుకి వెళ్ళినోడు ముఖ్యమంత్రి అవుతాడట ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మల్లారెడ్డి అంటే కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేశా బోల్డ్ పైసల్ని అంటే ఎట్లా సంపాదించిండను పాలమ్మిన పూలమ్మిన బోర్విల్ నడిపిన షిట్విల్ చేసిన కాలేజీలు పెట్టిన డబ్బు సంపాదించు ఏం చేశావు మోసాలు దగలు కుట్రలు కోణాలు చేసి వచ్చి నేను నీ ధమ్కీలు ఎవరికి తెలివై నీ ధమ్కీలు ఎవరికి తెలివై మంత్రి మల్లారెడ్డి నీ ధమ్కీలు ఏమన్నా తక్కువ ఉన్నాయి అనుకుంటున్నావా నీ ధమ్కీలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి అయిన తర్వాతనే రియల్ ఎస్టేట్ అని ఫోన్ చేసి ఏం తమ్మి నన్ను గలవగా నా పొత్తువి అంత అక్రమ సొమ్మైన ప్రజల సొమ్మైన రక్తాన్ని వీడుకొని ఆయన దాంట్లో రాకపోవడం జేడీఎస్ మేనిఫెస్టోలో తెలంగాణ స్కీమ్లు రైతు బంధు మాదిరిగా కర్ణాటకలో రైతు చైతన్య ఎకరానికి 10,000 ఆర్థిక సాయం వికలాంగ వితంతువులకు ఆసరా పింఛన్లు సాగునీటి ప్రాజెక్టులకు 5 ఏళ్లలో 1.5 కోట్లు అంగన్వాడీ జీతాల పెంపునకు హామీ అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసింది కర్ణాటక ఎలక్షన్ లో భాగంగా జేడీఎస్ పార్టీ పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేయకపోయినప్పటికీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే 12 అంశాలు మీడియాకు రిలీజ్ చేసింది అందులో తెలంగాణలో ప్రస్తుతం అమలవుతున్న పలు స్కీమ్లు ఉన్నాయి రైతు బంధు ఆసరా పింఛన్లతో పాటు అంగన్వాడీల వేతనాల పెంపు సాగునీటి ప్రాజెక్టులకు నిధుల ఖర్చు వంటివి కూడా ఉన్నాయి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక జేడీఎస్ మేనిఫెస్టోలో ఆ పూర్తి స్థాయిలో ఇక్కడ రైతు బంధువున ఏదైతే ఉందో అక్కడ రైతు చైతన్య అంటూ కూడా ఒక పథకాన్ని తీసుకొచ్చారు ఎకరానికి 10,000 ఆర్థిక సాయంతో పాటుగా వికలాంగ వితంతువుకు సంబంధించిన ఆసరా పింఛన్లు కూడా పెడుతున్నారు తెలంగాణలే అక్కడ పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు అనేది మరో అంశం ఇక స్టీల్ ప్లాంట్ టెండర్ డౌట్ ఇప్పటి వరకు దాఖలు చేయని సింగరేణి వైజాగ్ లో అధికారుల బృందం కసరత్తు దూరంగా ఉంటుందనే టాక్ ఆ పొలిటికల్ స్టంట్ అంటున్న ప్రతిపక్షాలు ఇప్పటి వరకు 22 సంస్థల ఆసక్తి టెండర్లకు నేడే చివరి రోజు అంటూ కూడా చూడవచ్చు వైజాగ్ స్టీల్ ప్లాంట్ టెండర్ల ప్రక్రియలో సింగరేణి పాల్గొనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఒకవేళగా పాల్గొంటే ఒకలా లేదంటే మరోలా రాష్ట్ర ప్రభుత్వ విమర్శలు ఎదుర్కోక తప్పదు దరఖాస్తు గడువు నేటితో ముగియనుండటంతో ఇందులో సింగరేణి సంస్థ పాల్గొంటుందా లేక పలు కారణాలను చూపి దూరంగా ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది పొలిటికల్ అస్త్రంగా మలుచుకోవడానికి ఇది అధికార పార్టీ చేసిన ఎత్తుగడన అనే చర్చలు కూడా కొనసాగుతున్నాయి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది మరి పూర్తి స్థాయిలో ఇలా పాల్గొంటారా లేదా అనేది కూడా చూడొచ్చు స్టీల్ ప్లాంట్ ను నేనే కొంటా చెప్పిన దానికన్నా 5 రెట్లు ఎక్కువ ఇస్తా విరాళాలు ఇచ్చేందుకు ఎలన్ మాస్క్ అంగీకరించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే పాల్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది స్టీల్ ప్లాంట్ ను కే పాల్గొంటారట ఓరు నాయన ఈ జోకర్తో చచ్చిపోతుర్రా నాయన ప్రీతి మృతి కేసులో సైఫ్ కు బెయిల్ అంటూ కూడా చూడొచ్చు దానికి సంబంధించిన అంశాన్ని మొత్తానికి సైఫ్ కు బెయిల్ వచ్చింది ఇక పోరాటాలు గిరిజన బిడ్డ ప్రీతికి సంబంధించిన ఘటనకు సంబంధించి బెయిల్ వచ్చింది అట అయిపోయింది నిన్న బక్క చేసానన్న మళ్ళీ హెచ్ఆర్సి లేదో కేసు వేసి ఉండే తెలుగులో ఎస్ఎస్సీ పరీక్షలు 13 స్థానిక భాషలలో నిర్వహణకు కేంద్రం ఆమోదం వెల్లడించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అభ్యర్థుల ఎంపిక అవకాశాలు మెరుగుపడతాయంటూ కూడా వ్యాఖ్య అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది